విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన 40 లక్షల రూపాయల ఆర్థిక నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఓవైపు సంక్షేమ పాలనకు నాంది పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలను నూతన రూపురేఖలకు అద్దం పట్టారని ఆయన అన్నారు. తమ నియోజకవర్గంలో సచివాలయ భవన నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తి కావడానికి ఆర్థిక భరోసాను కల్పించిన తమ అధినాయకుడు సీఎం జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో గిరిజన ప్రాంతంలోని పంచాయతీ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఈ దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే సంక్షేమ పాలనతో పాటు గిరిసీమల్లో మౌలిక సదుపాయాలకు ఆయన పెద్దపీట వేస్తుండటంతో రాష్ట్ర ప్రజానీకం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు నీరాజులు పలుకుతున్నారని ఉద్ఘాటించారు. అతి తక్కువ సమయంలో పంచాయతీ సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న వెంట మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ గంగరాజు, రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి గంగాధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మహిళా అధ్యక్ష ఎంపీ శ్రీమతి శెట్టి నీలవేణి గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఎంపీసీ గారికి, అలాగే ఇక్కడ సీనియర్ నాయకులు గాని శెట్టి గంగాధర్ స్వామి గారికి, అలాగే మదిన గారికి, అలాగే వేదిక మీద ఉన్న సర్పంచులకి, అలాగే పిఎస్ఏ చరిత్ర రామలక్ష్మి గారికి, అలాగే ఫోరం అధ్యక్షులు మన సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అపరాణ గారికి ఇటువంటి అవకాశం ఉంటేనే మనం ఇక్కడ కూర్చొని మనకున్నటువంటి సమస్యలు వాటి మీద చర్చించి పరిష్కారానికి ఈరోజు అధికారులతో ప్రజలు మమేకమై ఇక్కడ ఉండవలసి ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వం అందరిది, ఎందుకంటే ప్రభుత్వాన్ని అందరూ భాగస్వాములు అవ్వాలి. ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, ఒక పని జరగాలన్నా ఈ రోజు అందరు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలా. ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అభివృద్ధి పనులు మనం ప్రజలందరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలా. ఒకవేళ లేని ఏడలా దాన్ని ఖచ్చితంగా మనం మన ఎమ్మెల్యే గారా, మన ఎంపీపీ గారా, జెడ్పీటీసీ గారు అన్నా మా పరిధిలో ఉన్నట్లయితే మేము అడుగుతే సాధ్యమైనంత వరకు మేము ఈ ప్రాంతం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతం కాదు, మండలం మొత్తం. కాబట్టి ఒక్కొక్కటి ఏమైనా మాట్లాడితేనే తెలుస్తుంది, చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి మీ మీ సమస్యలు ఏమున్నాను ఖచ్చితంగాను అది ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా. ఆ రకం ప్రయత్నం చేస్తేనే ఒక్కొక్క సమస్య అనేది వస్తుంది. సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, దాన్ని వెంటబడి మనం చేయించుకోవాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగాను రానున్న కాలం ఏ సమస్య ఉన్నా ప్రజలు మేము సిద్ధంగా ఉన్నాం మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వీలైనంత వరకు. ఆ బాధ్యత మనం సరైన క్రమం నిర్వహించాలి. ఈ గ్రామంలో మంచి సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, కరెంట్ సమస్యలు ఉంది, విద్యుత్ సమస్యలు ఉంది. ఇలాంటి సమస్యలను కూడా నేను వచ్చినప్పుడు మా దాని రోడ్ లేదు, మన మంచిగా లేదని చెప్పే కన్నా మీరు స్వయాన అధికారులు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, జెడ్పీటీసీ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, మీ అందరు మీ గ్రామాన్ని కూర్చొని డిస్కస్ చేసి మనకు ఇంపార్టెంట్ ఏది, ముందు ఏ రోడ్ వేసుకోవాలి, ముందు ఏ బ్రిడ్జ్ వేసుకోవాలి, మీరందరూ తీర్మానం చేసుకొని నా దగ్గర వస్తే 100కి 100% ఆ పని చేసి పెట్టాలని కూడా మీకు నాకు కానీ జగన్ కానీ జిల్లాలోనే నగరం ఫస్ట్ మ్యాచ్ వచ్చింది, ఫస్ట్ మ్యాచ్ ఉంది. నాకున్న మండలంలో 200 మిలియన్ చాలా డిస్టెన్స్, చాలా క్రిటికల్, చాలా కష్టమైన మండలం 100 మిలియన్. కాబట్టి కృష్ణగారి మరియు దగ్గరలో మీరు పేరు తప్ప ఇతర ప్రజలు చాలా కష్టపడుతున్నారు అసలు చెప్పాలి. అటువంటి మండలంలో ఫస్ట్ మ్యాచ్ వచ్చింది, కొన్ని 2 గేమ్ ఇక్కడ
అందులో మహిళలు 962 పురుషులు వచ్చి 118 ఉన్న గ్రామం ఇది కాశీపట్నం గ్రామం ఇక్కడ ముఖదూరం ఏజెన్సీకి ముఖదూరమైన ఈ కాశీపట్నాన్ని అన్ని విధాలుగా అధికారులతో కలుపుకొని అభివృద్ధి చేస్తానని మీకు మాట ఇస్తాను ఇప్పటికే నవరత్నాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారు 135 హామీలు ఇచ్చి ఇప్పటికే 115 హామీలు నెరవేర్చిన ఘనత ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలోనే నెంబర్ 3 సీఎం గారు చంద్రబాబు గారు గారు పథకాలు అమలులో కూడా ప్రధానమంత్రి గారు మొన్న కందని కట్టుకోలేదు అందరూ బాగున్నారు మీరందరూ ఒక ఎమ్మెల్యే దాకా బాగుంటారా మీ అందరూ ఒక అండగా ఏ పరిగణలో ఎమ్మెల్యే అనే పదము పక్కన పెట్టి అరకు అభివృద్ధి ఆకాంక్షించే ఎమ్మెల్యేగా మీ అండగా మీ బ్రదర్గా దర్శించిస్తూ అభివృద్ధి పడాలి అన్ని వర్గాలు ఇక్కడ నా దృష్టిలో అభివృద్ధి నా యొక్క అర్థం అభివృద్ధి నా యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి ఆకాంక్షించి అన్ని పనులు అందరం కలిసి అధికారులు ఆ డిపార్ట్మెంట్ అభివృద్ధితో కలిసి మనము మన గ్రామాన్ని మన మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అందరిపై ఉంది నా ఒక్కటే మీరు బాధ్యత కాదు అందరిపై బాధ్యత ఉంది మీకుల పరువులు ఉన్నారు మీకుల బాధ్యత ఉంది మనము ఒక క్వశ్చన్ వేసే